ఛానల్ పిఎస్ఎం తెలుగు ఇన్ఫో 3.0. సో ఈ వీడియోలో ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 2024-25 గాను మ్యాథమెటిక్స్ సంబంధించి 1B, సో మ్యాథ్స్ 1B పేపర్ ఇంపార్టెంట్ పేపర్ చూద్దాము. సో ఇది వచ్చేసరికి ఒక మోడల్ పేపర్ అనమాట, మ్యాథమెటిక్స్ పేపర్ 1B. సో మన ఛానల్లో మీకు ఆల్రెడీ మ్యాథమెటిక్స్ పేపర్ 1A అయితే పెట్టాను సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కోసం, అలాగే అది ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్కి కూడా యూస్ అవుతుందంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ పేపర్ కూడా అంతే. సో మీకు ప్రీ ఫైనల్కి కానీ ఫైనల్కి కానీ లేదా సప్లిమెంటరీ ఎగ్జామ్స్, సో ఈ మూడు ఎగ్జామ్స్కి కూడా ఈ పేపర్ అయితే మోస్ట్ యూస్ఫుల్ పేపర్ అనమాట. సో ఖచ్చితంగా మీరు మాత్రం మన ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, కింద ఎర్రగా కనబడుతుంది సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆల్లో పెట్టుకోండి. సో మీకు ఏంటంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటేనే మన ఛానల్లో ఎలాంటి పేపర్ పెట్టినా కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అప్పుడు మీకు ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు మన ఛానల్ నుంచి పేపర్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా అప్డేట్స్ రావాలి అంటే మాత్రం మీరు ఎప్పటికప్పుడు ముందుగా తెలుసుకోవాలి అంటే ముందుగానే మన ఛానల్కి అయితే మీరు ఎప్పుడు అప్డేటెడ్గా మీరు ఉండాలి కాబట్టి సో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. సో పేపర్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మనకి ఒక ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. సో మీకు ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి నేనైతే కలెక్ట్ చేసి మీకు అయితే ఇస్తున్నాను. సో ప్రతి ఒక్క క్వశ్చన్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. 6 మినిట్స్ అయితే ఉంటుంది, గ్యారంటీగా మీకు ఈ పేపర్ నుంచి 40% ఆఫ్ ద ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో క్వశ్చన్స్ రావడానికి. సో ఇప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి, సో ఫాస్ట్గా ఈజీగా మీకు సిలబస్ అనేది కంప్లీట్ అవ్వాలి అంటే మాత్రం ఎప్పుడు కూడా మీరు ప్రీవియస్ పేపర్స్ ఆల్ సెట్స్ అయితే సెట్స్ ఉంటాయి అన్నమాట, సెట్ 1, సెట్ 2, సెట్ 3, సెట్ 4 అని. సో ఈ 4 సెట్స్లో ఉన్న ప్రతి క్వశ్చన్ని కూడా మీరు అనాలిసిస్ చేసుకొని ఏ సెట్లో అయితే ఈ క్వశ్చన్ అనేది ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో ఆ క్వశ్చన్ గ్యారంటీగా ఈ సంవత్సరం కూడా మీకు వస్తుంది. సో యాజ్ టీజ్గా అదే క్వశ్చన్ రాకపోయినా కొంచెం నెంబర్స్ మార్చైనా ఇస్తాడనమాట, సో అలాగైనా కానీ రావచ్చు. సో మీకైతే ఒకటే చెప్తాను, ఖచ్చితంగా ప్రతి చాప్టర్, సో ప్రతి చాప్టర్లో ఉండే ప్రతి యూనిట్లో ఉండే చాప్టర్ యొక్క మెయిన్ ఫార్ములాస్, అంతేకాకుండా దానికి సంబంధించి కొన్ని డెఫినేషన్స్, అంటే డెఫినేషన్స్ అంటే మ్యాథమెటిక్స్ అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకోండి, బట్ ఏంటంటే కొంచెం అంటే ఏదో ఒక సింగిల్ లైన్ అయినా వర్డ్లోకి రాయడానికి, అలాగా ఒక చిన్న చిన్న డెఫినేషన్స్ కానీ ఫుల్ ఫార్ములాస్ వెల్ అండ్ షుడ్గా పర్ఫెక్ట్గా మీరు నేర్చుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఈజీగా మంచి మార్క్స్తో పాస్ అవ్వచ్చు అనమాట. సో ఎవరికి చెప్తున్నానంటే ఎవరికైతే అంటే కొంచెం డల్లర్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, కొంచెం చదవలేని స్టూడెంట్స్ ఉంటారో, సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. సో ఇంకా రిమైనింగ్ యావరేజ్ స్టూడెంట్స్, ఇంకా అంతకంటే ఎక్కువగా అంటే బాగా చదివే స్టూడెంట్స్ వీళ్ళందరూ ఇంకా గ్యారంటీగా చదువుతారు, ఇంకా అది వెల్ అండ్ గుడ్ అనమాట. సో ఇక చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ మనకి ఫస్ట్ హోమ్, మనకి షార్ట్ ఆన్సర్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. సో ఇవి వచ్చేసరికి 2 మార్క్స్కి అయితే ఉంటుంది. సో మనకి చూస్తున్నాం కదా అక్కడ ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ √3x + y + 10 = 0 × slope intercept ఫార్ము, నార్మల్ ఫార్ము, తర్వాత ఫైండ్ ది సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఆఫ్ y = tan inverse of 2x / 1 - x² నెక్స్ట్ రూల్స్ థియరం మాత్రం చాలా ఇంపార్టెంట్, చూసుకుని గ్యారంటీగా వస్తుంది. తర్వాత లిమిట్స్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ 0 3x - 1 / √1 + x - 1. ఇక్కడ స్క్వేర్ రూట్ అనేది √1 + x మాత్రమే ఉంది, -1 అయితే లేదు, అది గుర్తుంచుకోవాలి మీరు. సో ఇలాంటివి ఏంటంటే కొంచెం స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎక్కడ తప్పు చేస్తారంటే ఇలాంటి వాటి దగ్గర స్క్వేర్ రూట్ అనేది ఫుల్గా ఉందా లేదా అనేది మీరు ఒకటిగా 4 సార్లు చెక్ చేయాలి. సో వాడేమో మిస్టేక్ ఇచ్చాడంటే మిస్టేక్ అనేది ఇస్తాడండి, కొన్ని సార్లు మాత్రం ఇవ్వచ్చు. సో కొన్ని సార్లు వాడు కావాలనే అక్కడ ఇస్తాడనమాట అలాగా. సో అది వేరే ప్రాబ్లం, మీరు చేసేది వచ్చేసరికి సేమ్ మీరు అనుకున్న ప్రాబ్లం మీరు చేసామనుకుంటారు, బట్ ఏంటంటే అక్కడే తేడా పడిపోతుంది అనమాట. సో అలాంటి పొరపాట్లు చేయొద్దు, కొంచెం జాగ్రత్తగా క్వశ్చన్ను చదవండి. ఏంటంటే మీకు ఆన్సర్ వచ్చు అన్న సంగతి మీకు తెలుసు, సో మీ పెన్నుకు కూడా తెలుసు అండి, మీరు రాస్తున్న దానికి కూడా తెలుసు. సో ఏంటంటే అది మీకు తెలియాలి ఫస్ట్, ఆ క్వశ్చన్ ఏంటనేది ఫుల్గా చదవాలా, ఎందుకంటే కొన్ని క్వశ్చన్లు వాడు డైరెక్ట్గా ఇవ్వడు. సో కొన్ని క్వశ్చన్స్ మాత్రమే డైరెక్ట్గా ఇస్తాడు, కొన్ని ఏంటంటే కావాలని ట్విస్ట్ చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా క్వశ్చన్ పేపర్ అనేది శ్రద్ధగా అంటే మీకు 3 అవర్స్ టైం ఉంటుంది కాబట్టి ఒక 15 మినిట్స్ వరకు అయినా అట్లీస్ట్ 15 మినిట్స్ ప్రతి క్వశ్చన్ని బాగా చదివి అనాలిసిస్ చేయండి. సో ఏంటంటే క్వశ్చన్లోనే సగం ఆన్సర్ అయితే ఉంటుందండి. సో అదేంటి, మీకు మ్యాథమెటిక్స్ కాబట్టి మీకు ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. ఏంటంటే ఎప్పుడంటే మీకు ఫార్ములాస్ వచ్చి ఉండాలి, ప్రాసెస్ ఎంతో కొంత ప్రాసెస్ అయితే చేయడం నేర్చుకోవాలి. సో అలా చేస్తేనే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. తర్వాత మీకు చూడండి సెక్షన్ బి, మీకు షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అంటే మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట, ఏదైనా 5 రాయాల్సి ఉంటుంది 20 మార్క్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ సో 3/4 ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అనేసి అయితే ఇచ్చాడు. తర్వాత ఫైండ్ ది పాయింట్ ఆన్ ద స్ట్రైట్ లైన్ 3x + y + 4 = 0 విచ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్స్
-5,6 అండ్ 3,2. సో పాయింట్స్ ఆన్ ద ఈక్వి డిస్టెన్స్. సో ఫైండ్ ద పాయింట్ ఆన్ ద స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ మీద ఆ పాయింట్ని మీరు ఫైండ్అవుట్ చేయాలి. సో స్ట్రైట్ లైన్కి సంబంధించి చాలా ఫార్ములాస్ ఉన్నాయండి. సో మనకి ఈక్వి డిస్టెన్స్ టు ద ట్రయాంగిల్, తర్వాత దానికి సంబంధించి ఆర్క్స్ చాలా అయితే ఉందన్నమాట. సో ప్రతి కాన్సెప్ట్ మీరు స్టడీ చేసుకుంటేనే ఈజీగా ఉంటుంది, లేకపోతే కొంచెం డిఫికల్ట్ అనమాట. తర్వాత సెక్షన్ సి 75/35. సో ఏంటంటే మీకు ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ కూడా 7 మార్క్స్ క్యారీ చేస్తుంది. సో నేను బాగా ప్రిఫర్ చేసేది ఏంటంటే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీకు ఆల్రెడీ మీ కాలేజెస్ ఆర్ కాలేజెస్లో మీకు ఖచ్చితంగా ఇచ్చే ఉంటారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ అనేసి. సో ఆ లిస్ట్ లేకపోతే ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం కూడా ప్రతి యూనిట్కి కూడా ప్రతిదీ 2 మార్క్స్, 4 మార్క్స్, 7 మార్క్స్ అన్నీ ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. సో ప్రాక్టీస్ చేసుకుంటా మీరు ఏంటంటే మెయిన్గా 7 మార్క్స్ మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి, తర్వాత 4 మార్క్స్కి వెళ్ళండి. సో లాస్ట్ చాయిస్లో మీరు 2 మార్క్స్ పెట్టుకోండి. సో అంతేగాని ముందు నుంచే 2 మార్క్స్ స్టార్ట్ చేశారంటే ఉన్న కాన్ఫిడెన్స్ కూడా పోయింది అనమాట. సో 2 మార్క్స్ ఏంటంటే చాలా కాన్సెప్ట్ అంటే ఒక పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ అన్నీ కూడా డివైడ్ చేసి చిన్న చిన్న కాన్సెప్ట్లుగా 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు, చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట అవి. సో 7s, 4s చూసుకుంటూ ఫస్ట్, తర్వాత మీరు రిమైనింగ్ చూసుకోవచ్చు. సో టోటల్గా ఇదనమాట 7th క్లాస్ అదే ఐ మీన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ 1B ఇంపార్టెంట్ పేపర్. సో ఇది ఒక సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి మాత్రమే కాదు, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్కి, ఫైనల్ ఎగ్జామ్స్ కూడా యూస్ అవుతుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియో నెక్స్ట్ వచ్చింది. థ్యాంక్ యూ.